నేను గతంలో అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. హైదరాబాద్ మాది మాది అంటున్నారు. హైదరాబాద్ మాది, తెలుగుదేశం పార్టీ నిర్మాణం చేసినటువంటిది హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్ లో ఏదైనా హక్కు ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి కష్టానికి ఫలితమే ఈ హైదరాబాద్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కృష్ణా జలాలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఫ్లైఓవర్లు నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు, గాంధీ హాస్పిటల్ కట్టించింది చంద్రబాబు నాయుడు గారు, హైటెక్ సిటీ కట్టించింది చంద్రబాబు నాయుడు గారు, మరి ఉద్యోగం కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళకి అధికారం రాగానే విర్రవీగి మాట్లాడుతూ ఉన్నారు, అనేకమైనటువంటి అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్లకు కనీసం సిగ్గు సీము నెత్తురేమన్నా ఉంటే తెలుగుదేశం పార్టీని ఆంధ్ర పార్టీ అని ఏ నోరుతోని కేసీఆర్ గారు అంటుండ్రో ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని ఒక్కసారి నువ్వు 20 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూడు, బిడ్డ ఏడ చదువుకొని ఎక్కడికి వచ్చినవో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రాంతంలో పల్లె పల్లె అభివృద్ధి జరిగింది. మరి తెలంగాణలో ఇరిగేషన్ కానివ్వండి, మరి ఆ ప్రాంతంలో స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, గ్రామాల అభివృద్ధి జరిగినాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు నిన్న మొన్న మాట్లాడినప్పుడు ఇది ఆంధ్ర పార్టీ, ఈ ఆంధ్ర పార్టీ తెలంగాణలో మనగడ ఉండదు అని చెప్పి, బిడ్డ కేసీఆర్ మా దగ్గరనే చదువుకొని పోయినావు కదా, ఇదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండే కదా పాఠాలు నేర్చుకుంది. కేసీఆర్ నిజమైనటువంటి రాజకీయ నాయకుడు అయితే ఫస్ట్ ఫోటో పెట్టుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మాది ఆంధ్ర పార్టీ అంటే నీ టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఆ 80% రాజకీయంలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు ఎంపీలు, అది మా తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఒక్కసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయనకు సైబరాబాద్ ఎక్కడుందో కూడా తెలుసు, కానీ సైబరాబాద్ వరకే తెలుసు. మాదాపూర్, కొండాపూర్, మజిద్పుర, దర్గా, తెల్లాపూర్ ఇవన్నీ మనం పుట్టకముందు నుంచినప్పటి అవి. రెండోది ఆ రోజు మరి చుట్టుపక్కల ప్రాంతంలో మీకు కావలసిన వాళ్ళ భూములు ఉన్నప్పుడు చేసినటువంటి ప్రయత్నం మీరు అది మర్చిపోతున్నారు. రెండోది నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎప్పుడు ఫౌండేషన్ ఏడిచినో తెలియదంట, నవ్వుకుంటా చెప్తుండ ఆయన, నమ్మని చెప్పా ఎప్పుడొస్తూ చూపిస్తాం. నిన్న ఐటీ గురించి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, మన ముఖ్యమంత్రి గారు, ఆయన వస్తే చూపిస్తాం. డబ్బా కొట్టుకునేటువంటి ప్రయత్నం చేయకండి. మాట్లాడితే నేను హైటెక్ సిటీ కడితే కట్టిను, అంతేగాని నీ అంతలో నువ్వు ఊహించుకొని ఏది పడుతుంది, నేను సంపద సృష్టించినా, నేను ఎంప్లాయ్మెంట్ సృష్టించినా, మరి ఇంత గొప్ప గీడ కట్టినోని 4 సంవత్సరాల 3 మాసాలు దగ్గర దగ్గర 4 సంవత్సరాల 8 నెలలు అవుతుంది, అమరావతి ఎందుకు కట్టలే, ఎందుకు కట్టలే? హైకోర్టు గురించి కూడా మాట్లాడతాడు ఆయన, మేము ఆల్రెడీ ఆ పని మీద ఉన్నాము, మేము కడుతున్నాము మాట్లాడితే నేను అడుగుతా అమరావతి ఎందుకు కట్టలే? మరి మీరు చూపించిందంట సినిమా చూపించారు, రాజమౌళి సినిమా, బాహుబలి, జపాన్, సింగపూరు, ప్రజలకంతా సినిమానే చూపిస్తున్నారు. అక్కడ రైతాంగం 33 ఎకరాలు అంటే ఈయన ముఖం చూసి, నా అందమైన ముఖాన్ని చూసి ఇచ్చిర్రంట. నీ అందమైన ముఖాన్ని చూసి ఇయ్యలే, వాళ్ళకు కూడా మేలు జరుగుతుందని మీరు ఏడాదిన్నరలో కంప్లీట్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుంది, మాకు కూడా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి ఇచ్చిండ్రు. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నాం. మాతో గిక్కున్నాడు ఎవడు, బాగుపడ్డోడు లేడు. నేను ఎలక్షన్ల ముందు కూడా చెప్పిన ఉత్తగ ఇది గిక్కోవడమే తప్ప మీకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు. కాబట్టి ఇప్పుడు మీరు మీ చేసేది మీరు చేసారు, మేము చేసేది మేము చేయాలి కదా.